బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటపట్నంలో వెలసిన శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా పోటెత్తిన భక్తులు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలు తీసుకోవడం దారుణం. ఊడూరు నియోజకవర్గ అధ్యక్షుడు పెంచరయ్య ఆరోపణ. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతలు దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇరగరాజ మురళి, మాధవి, వెంకట సాయి, ఫణికుమార్, లహరి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఇక అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అయ్యప్ప స్వామి మాలాధారణ చేసి భక్తులకు ప్రత్యేక భిక్షను ఏర్పాటు చేశారు. ఇక 2021 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దాతల నుంచి ఆదరణ లభిస్తుందని, డిసెంబర్ 21కి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లుగా శ్రీ శిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. అలాగే 26వ తేదీన శ్రీ భవానీ శంకరస్వామి ఆలయం వద్ద జరిగిన కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన భక్తులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాటి బాలకృష్ణారెడ్డి, అవులా సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, సుధాకర్ స్వామి, పన్నగ సాయి, ఆలయ కమిటీ సిబ్బంది, వెంకట కృష్ణయ్య, కుమార్, సుధీర్, కొసన కోటేశ్వరరావు, సాయి రామయ్య, నాగయ్య, పూజారి, సందీప్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి కోటమ్మ తల్లి ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థాన చైర్మన్ గారి నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణతో 2021వ సంవత్సరం నుంచి దాతల సహకారంతో ప్రతి శుక్రవారం ఎంతో చక్కగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఈ ప్రతి శుక్రవారం జరిగే దాంట్లో విశేషమైనటువంటి విధానంలో చైర్మన్ గారు నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, శుక్రవారం అంటే చాలామంది భక్తులు వస్తారు. ఆ భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళ కడుపు నిండా పొట్ట నిండా భోజనం పెడితే బాగుంటుందనే సంకల్పం సరాసరిగా 4-5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. అది ఈనాటికి రేపు డిసెంబర్ 24వ తేదీ 2 సంవత్సరాలు కాబోతూ ఉంది. కావున ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందజేసినటువంటి దాతలు
ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బోధ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దాతలు ఇరగరాజ కోట పట్టణ వాస్తవులు ఇరగరాజ మురళి గారు, మాధవి గారు, వెంకట సాయి పణికుమార్ లహరి వాళ్ళ దాతృత్వంతో సరాసరిగా కొన్ని వందల మంది భక్తులు అన్నప్రసాదం వినియోగించుకున్నారు. తర్వాత మొన్న జరిగిన 26వ తేదీ కార్తీక వనభోజన కార్యక్రమము ఆదివారం సరాసరిగా కొన్ని వేల మంది ఆ భోజన సందర్భంలో జరిగింది. సాయంకాలం మళ్ళీ దేవసేనమ్మ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఎంతో వైభవపీతంగా చాలా చక్కగా వేద పండితులతో చాలా జరిగింది. ఆ కార్యక్రమానికి తోడ్పాటు అందజేసినటువంటి ప్రతి దాత, ఆ కార్యక్రమానికి సంకల్పం చేసినటువంటి ప్రతి కార్యకర్త అందరూ కూడా, శ్రీ షిరిడీసీ అక్షయ సేవా సమితి వారు కావచ్చు, దేవస్థాన చైర్మన్ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తన వంతు మంది కార్యక్రమం అని చెప్పేసి ఆ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఆ వర్షం కూడా రానియకుండా చేసిన కోటమ్మ తల్లి అందరూ కూడా పాల్గొన్నట్టు. మళ్ళా ఇంకోటి కూడా ఆ కార్యక్రమంలో మేము వడ్డిస్తాం, మేము చేస్తాం అని ఎంతమందో కొన్ని వందల మంది ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ షిరిడీసీ అక్షయ సేవా సమితి వారు ధన్యవాదాలు తెలుపుతూ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాగారు. తెలుగుదేశం పార్టీ జాత్యాధ్యక్షులు నారా చంద్రబాబు తిరుమలలో శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. ఇక అయితే చంద్రబాబు బస్ చేసిన గాయత్రి నిలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ మండిపడ్డారు. డీఎస్పీ భాస్కర్ రెడ్డి సీఏ చంద్రశేఖర్ తనను దురుసుగా దూషించారని ఆరోపించారు. కార్యకర్తలను తిడుతూ నెట్టే పడేశారని చెప్పారు. ఇక మాజీ మంత్రి సోమిరెడ్డితో సహా పలువురిని పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలు తీసుకోవడం దారుణమని టీడీపీ ఏసీసీఎల్ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు పెంచలయ్య ఆరోపించారు. నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దళిత శంఖారావ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం గూడూరు పట్టణం నుండి టీడీపీ దళిత విభాగ నాయకులు వాహనాల్లో బయలుదేరి నెల్లూరుకు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగ ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీన ఒక కమ్యూనిటీ హాల్ దళిత శంఖారావు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ దళిత విభాగ నాయకులు టెంపోల ద్వారా గూడూరు పట్టణం నుండి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్ఎస్ఎల్ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు పెంచలయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, అమానుష సంఘటనలు రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా దళిత శంఖారావు కార్యక్రమాన్ని విజయవంతం అవుతుందని తెలిపారు. ఇక దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసి దళితులకు ఎంతో మోసం చేస్తుందని ఆరోపించారు. అంబేద్కర్ యొక్క ఆశయాలను జై సైకల్ జై సైకల్ జై సైకల్.
అందరికి నమస్కారం. ఈరోజు మా నాయకులు గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసిరి సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరులోని డిపిఆర్ కళ్యాణ మండపంలో దళిత శంకారావం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా నాయకులు డాక్టర్ పాసిరి సునీల్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గం నుండి దాదాపు 20 టెంపోలలో దాదాపు 300 మంది దళిత నాయకులందరము మేమందరము బయలుదేరుతున్నాము. అక్కడ జరుగుతున్న దళిత శంకారావం మీటింగ్ లో ఖచ్చితంగా మా వాయిస్ వినిపిస్తాము. ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులపైన దాడులు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దళితులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను దళితులకు మేనమావనంటూ వచ్చి రకరకాల కళ్ళబొల్లి మాటలు చెప్పి మా దళితుల యొక్క ఓటును గంపగుత్తుగా ఆయన వేసుకుని ఈ రోజు సీఎం గా ఉన్నాడు. ఈ రోజు ఆయన వచ్చినప్పటి నుంచి దాదాపు 4.5 సంవత్సరం అవుతుంటే మా దళితులని అన్యాయంగా ఊచకోత కోస్తూ మా దళితులకు కేటాయించినటువంటి దాదాపు 27 దళిత పథకాలను ఆయన రద్దు చేసి ఈ రోజు మా దళితులను అధపాతాళానికి తొక్కేయడం జరిగింది. మా దళితులను ఎట చూసినా మా దళితులు చంపడము, మా దళితులు ఆడబిడ్డలపైన మారుబంగాలు చేయడము ఇవన్నీ జరుగుతుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిమ్మకం నీరెత్తినట్లుగా ఈయన మా దళితులందరూ కూడా సరే నాశనం చేసేదానికి ఉన్నాడు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు సీఎం చేసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో డాక్టర్ పాసిరి సునీల్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో బ్రహ్మాండంగా మెజార్టీ మేము గెలిపించుకునేసి అసెంబ్లీకి పంపించేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో దళితుల పైన జరుగుతున్న దమనకాండకు నిరసనగా ఖచ్చితంగా రేపు 2024 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు సీఎం చేసే బాధ్యత మేమందరం తీసుకుంటూ ఈ రోజు మా నాయకుల ఆదేశాల మేరకు ఈ రోజు దళిత శంకరావానికి బయలుదేరుతున్నామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, గూడూరు నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్పెషల్ అండ్ బ్యూరో అధికారులతో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక డబుల్ ఎంట్రీలు, మరణించిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నూతనంగా ఓటర్ నమోదు చేసుకున్న వారి పేర్లను ఓటర్ లిస్ట్ లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమం పారదర్శకంగా ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా చూడాలని సిబ్బందికి ఆయన సూచించారు. 120 కోట్లు కేటాయించారు, లైట్లు పెట్టించేసి సీసీ కెమెరాలు పెట్టించి నా మొబైల్ లో మానిటర్ చేశాను నేను. ఇప్పుడు అంత రెండో పేరు పెట్టాను, దానికి సంబంధించి పెయింట్లు, ఫ్యాన్లు, తలుపులు, కమోడ్స్, టైల్స్, హౌసింగ్ వల్ల కూడా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది నేనే. దాదాపు 650 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశాను, 32,000 ఇచ్చి పట్టాలి. చదువు సిమెంట్ బిక్కు సంబంధించి యూనిట్లు అదే లేఅవుట్ లో తయారు చేయడానికి మిషనరీని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోమని చెప్పాను. దానికి రేపు నిర్ణయించాను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఒక ఇప్పుడు నేను రేపు టెలికాన్ఫరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసేసి టెలికాన్ఫరెన్స్ లో చెప్తాను. ఇక నుంచి ఒక రోజు ఆల్టర్నేట్ డేస్ వాట్సాప్ నేను చూసుకుంటా వచ్చేస్తాను. పెట్టేశాను స్టీల్ లేఅవుట్ లోనే గోడలు పెట్టాను, సిమెంట్ లేఅవుట్ లోనే గోడలు పెట్టేశాను. ఈ మెటీరియల్ మీద వన్ ఇది, ఈ మెటీరియల్ మీద దాంట్లో ఉన్న కాంకర 20 mm 40 mm 9,000, ఇంకో లేఅవుట్ 6,000, ఇంకో లేఅవుట్ 6,000, దుర్గ సముద్రం తొండవాడ ఇన్ని లేఅవుట్లన్నీ పెట్టి నేను చేసింది. అది నాకు దీంట్లో మీరు ఇంకా 1-2 కట్టగా సీఎం డిజిట్ టీఎం డిజిట్ చేసినట్టు మెటీరియల్ తెప్పేస్తే స్టార్ట్ అయిపోతుంది. అలా చేయాలి. ఒక పని చేసినప్పుడు ఆ పనిలో చిత్తశుద్ధిని ప్రదర్శించినప్పుడు ఎవరైనా సరే పైన ఐరక్షన్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళు గుర్తిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా పోటీతల భక్తులు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలు తీసుకోవడం దారుణం, గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు పెంచరయ్య ఆరోపణ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.